13 జిల్లాల నుంచి వచ్చినటువంటి ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కార్యదర్శులు అందరికి కూడా ముందుగా నమస్కారం. ఖోఖో అనేటువంటిది ఇప్పుడు చిన్నప్పుడు ఆడుకున్న ఆట, రూరల్ గేమ్. రాను రాను అట్లా ఆటల పట్ల ఆసక్తి లేకుండా పోయింది. ఎందుకంటే గ్రౌండ్స్ లేక, రెండోది పేరెంట్స్ ఎంతసేపు పిల్లవాడిని చదువు చదువు అంటే తప్పితే ఈ చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంత ముఖ్యం, వ్యాయామం అంత ముఖ్యం అనుకుంటే మర్చిపోయారు. కాబట్టి క్రీడల పట్ల ఆసక్తి తగ్గుతాం. అందువల్ల ఇది చాలామంది వాళ్ళ ఆఫ్లేట్ అందరూ రిలీజ్ అవుతున్నారు. చదువు ఎంత ముఖ్యమో క్రీడ ఎంత ముఖ్యమో వ్యాయామం ఎంత ముఖ్యమో. కాబట్టి ప్రజలు అందరూ కూడా ముఖ్యంగా మధ్యతరగతి తల్లిదండ్రులు ఎందుకు చూస్తానంటే ఇవాళ మధ్యతరగతి వాళ్ళలో ఎక్కువ మంది పిల్లల్ని చదివించాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, ఏదో విధంగా వాళ్ళ కష్టం చేసి మరి ఒక టీచరు వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేయాలను ఒక చిన్న ఉద్యోగి ఆడ విధంగా వాళ్ళని వీళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు బాగా ఉండాలని కోరుకుంటున్నారు, తప్పులేదు. అదే సందర్భంలో ఒక పొరపాటు కూడా చేస్తున్నారు. చదువు చదువు అనేది బలవంతంగా ఉండటం వల్ల ఇవాళ మనం చూస్తూ ఉన్నాం సమాజంలో చాలా దుష్పరిణామాలు వస్తూ ఉన్నాం. కాబట్టి మళ్ళీ ఇవాళ అందరూ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిన అవసరం ఉంది. ఎవరిపైన చూస్తే ఆరోగ్యం మహాభాగ్యం చదువుకుంటూ ఉంటుంది చిన్నప్పుడు. కానీ ఆరోగ్యం అంటే మన పిల్లవాడిని బాగా ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెట్టిన ఆరోగ్యం కాదు. వ్యాయామం చాలా అవసరం అనేటువంటిది ఇప్పుడు ప్రతి వాడు గుర్తించాల్సిన అవసరం. వాళ్ళ సమాజంలో ప్రతి వాళ్ళు కూడా మన పూర్వీకులు మంచి వ్యాయామం చేసేవాళ్ళు, బాగా తినేవాళ్ళు, కష్టపడేవాళ్ళు. అందువల్ల వాళ్ళు ఆరోగ్యంగా బతికారు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగినాయి. అయినప్పటికీ కూడా మనం వ్యాయామం పట్ల ఆసక్తి చూపడం ఉన్న అనారోగ్యానికి గురిపాలవుతున్నాం. ఇవాళ సమాజంలో అందరూ కూడా ఇవాళ రిలీజ్ అవుతున్నారు. ప్రతి వాళ్ళు వ్యాయామం చేయాల్సిన వయసులో చేయకుండా 40 ఏళ్ళు దాటిన తర్వాత అందరూ వ్యాయామం గుర్తుకొస్తాను. మార్నింగ్ వాకింగ్లు, ఈవినింగ్ వాకింగ్లు, ఆ ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్, ఫిట్నెస్ అని మనం పడతాం. దానికి కారణం ఏంటంటే మనం ఒక చిన్నప్పటి నుంచి కూడా మనం గైడెన్స్ చేయడం వల్ల వాళ్ళ అవసరాన్ని గుర్తిస్తున్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే అతి ప్రతివాడు కూడా ఆట ఆడటం అంటే ఇవాళ చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి. షటిల్ కాక్ కొనాలంటే బ్యాట్ కావాలి, ఇది కూడా కొనాలి. అదే క్రికెట్ ఆడాలంటే అది ఒక పద్ధతి. ఇవాళ ఏ ఆట అయినా సరే, ఏ క్రీడ అయినా సరే ఖర్చుతో కూడిన, ఏ ఖర్చు లేకుండా కేవలం చిన్న గ్రౌండ్ ఉంటే ఆట ఆడుకునేటువంటి పరిస్థితి ఇవాళ కోపకుండా. ఇది చాలా స్కిల్డ్ గేమ్. ఈ స్కిల్ గేమ్ని ఒక పాత రోజుల్లో బాగా స్కూల్లో ప్రోత్సహించాము. ఇవాళ మర్చిపోయారు. కాబట్టి అలాంటి ఆటను ప్రోత్సహించాల్సిన అవసరం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అన్ని చోట్ల ఉంది. మరి అందుకనే ఈ గేమ్ని ప్రోత్సహించడం కోసంగా మా గ్రామంలో ఆడుతుండే వాళ్ళు చిన్నప్పుడు నేను ఆడాను. తర్వాత సీతారామరెడ్డి కోచింగ్ వచ్చిన ఆయన టీచర్గా వచ్చిన కాలేజీలో మరి పీజీగా చేరిన తర్వాత దీన్ని ప్రోత్సహించడం చాలామంది క్రీడాకారులు తయారు చేసింది. తర్వాత వాళ్ళని అప్రూవ్ చేసిన మనల్ని ఈ గ్రామంలో ఈ విధంగా చేస్తాం మీరు ఒక ఆయన కోరిక వెల్లడించాడు. ఏంటంటే నేషనల్ గేమ్స్ జరపాలండి. ఫస్ట్ జూనియర్ నేషనల్స్ జరపడం జరిగింది. స్కూల్ గేమ్స్ నేషనల్స్, స్కూల్ గేమ్స్ నేషనల్స్. తర్వాత ఆ విధంగా సీనియర్ నేషనల్స్ జరపాలని చెప్పినప్పుడు సరే సహజంగా సీనియర్ నేషనల్స్ అనేటువంటిది ఎక్కడో పట్టణ ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. మన ఆంధ్ర ప్రాంతంలో ఎప్పుడు చేయలేదు. యాభై ఏళ్ళు ఎప్పుడు చేసిన తర్వాత చేయలేదు. ఇది ఒకసారి మనం చేయాలన్నప్పుడు నేను అలా చేద్దామని అన్నాను. కానీ అసోసియేషన్ ప్రతి వాళ్ళు కూడా ఒక పల్లెటూళ్ళు ఎలా చేస్తారని చెప్పిన ప్రశ్నించడం జరిగింది. మరి ఏదైనప్పుడు కూడా ఒక నమ్మకంతో వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని యూజ్ చేసుకున్నాం. చాలా చక్కగా నిర్వహించారనేటువంటిది మరి దేశవ్యాప్తంగా కూడా అందరు క్రీడాకారులు, మరి కోచ్లు, అందరు అసోసియేషన్ వాళ్ళు వచ్చి చూసి చాలా బాగా చేశారని అభినందించడం మాకు ఒక స్పిరిట్ అనమాట. మళ్ళీ ఇంకో గేమ్ చేయాలి ఇట్లాంటిది ఒక భావన. అదేవిధంగా ఆ విధమైన భావన కలగటానికి జిల్లాలో కూడా ఖోఖో మంచి గేము దీనికి ఉందని చెప్పడం ఫస్ట్ ముఖ్యంగా చెప్పాలంటే మీడియా వాళ్ళు ప్రతిరోజు ప్రెస్ వాళ్ళు మరి ఆ గేమ్ గురించి రాయటం కానివ్వండి, ఆ పిల్లలు ఫోటోలు వేయటం, మరి దాని యొక్క స్పందన పిలిస్తే ప్రజల్లో వాళ్ళు ఇచ్చినట్టు మీరు ఇచ్చినట్టు సపోర్ట్ మీడియా ద్వారా ఈ జిల్లాలో ఇంత బాగుంది, ఈ గేమ్ ఇంత మంచిది అని చెప్పి చాలామంది నన్ను అడుగుతున్న ఫోన్ చేసి ఆడటం, ఫోన్ నెంబర్ తీసుకొని కొంతమంది ప్రత్యేకంగా పనులు చూడాలని చెప్పి కోరుకోవటం. తర్వాత ఇంకెక్కడైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కూడా ఖోఖో దొరుకుతుంటే మళ్ళీ అక్కడ ఆ గేమ్ చూడాలని చెప్పి వచ్చేటువంటి వాళ్ళు కూడా వారి జిల్లా 4 మంది ఉన్నారంటే అశ్చర్యం లేదు. కాబట్టి ఈ విధంగా ఇంత ప్రాచుర్యం రావడానికి కారణం
మరి ఇక్కడ ఉన్నటువంటి పట్టుదల మరి ఆఫీస్ బేరస్ యొక్క పట్టుదలతో పాటు ముఖ్యంగా దీనికి మీడియా వాళ్ళు యొక్క సపోర్ట్ వల్లనే ఈ జిల్లాలో ప్రాముఖ్యత చెందింది. తర్వాత నేను కూర్చునేదంటే నాకు బాధ్యత అప్పగిస్తాను, నాకు అవసరం అయినా కానీ మీరు ఉండాలి ఉంటే కానీ బాగుండాల. నేను కూర్చునేదంటే అక్కడ ఏ గేమ్ తిన్నా ఏ మ్యాచ్ తిన్నా ఒక పంగుళూరులో దొరుకుతుంది. పంగుళూరులోనే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా మనం అవకాశం ఇవ్వాలి. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ గేమ్ ప్రోత్సహించే విధంగా మన కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పాను. మరి ఆ విధంగా ఐ థింక్ ఈ సంవత్సరం కనిగిరిలో జూనియర్ నేషనల్స్ పెట్టాలని చెప్పని అనుకుందాం. కొంచెం ఏదో పోసుకుంటుంది, కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా ఆ విధంగా చేయాలని ఉద్దేశం. ఇకపోతే నాకు సంబంధించిన సమయం వరకు ఒక కోరిక ఉంది అక్కడ విశ్వరామ రెడ్డి అన్నాడు, ఒకసారి నేను ఇంటర్నేషనల్ గేమ్ కూడా ఒకసారి మన ఊళ్ళో చేయాలని చెప్పాను అన్నాడు. సరే తప్పనిసరిగా చేద్దామని చెప్పాను. మరి నెక్స్ట్ ఇయర్ లేదా ప్రాబ్లం నెక్స్ట్ ఇప్పుడు కానీ ఇప్పుడు అవకాశం ఇచ్చేవాళ్ళు అప్పుడు నేను ఐ రిక్వెస్ట్ పిల్లయ్య గారు ఆల్సో సీ దట్ ఇంటర్నేషనల్ ఖోఖో యు వాంట్ టు కండక్ట్ ఇన్ పంగుళూరు విలేజ్ బికాజ్ ఇట్స్ హోల్ గేమ్ అండ్ ఐ వాంట్ టు వాచ్ అండ్ యూ వాంట్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ దట్ వీఆర్ మ్యాన్ యూ కెన్ కంపీట్ విత్ ఎనీవన్. సరే చూడండి.